हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो लो चाला सिंपल गा प्रिपेयर चेसुकोगलिगे मोदकालनी एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई मोदकालनी प्रिपेयर चेयडानिकी जस्ट 5 मिनिट्स पडुतुंदंडी। 5 मिनिट्स लोपै ई मोदकालनी प्रिपेयर अयिपोतायि। అలానే ఈ మోదకాలు ప్రిపేర్ చేయడానికి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి. సింపుల్గా మోదకాలు చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలానే ట్రెడిషనల్ స్టైల్లో మోదకాలు ప్రిపేర్ చేయాలి అంటే ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయవచ్చు. ఇవైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మోదకాలు అనమాట. సో ఈ మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి. అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని 2 కప్స్ వరకు వేసుకోవాలి. అంటే గ్రామ్స్లో కరెక్ట్గా చెప్పాలి అంటే 160 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని వేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎండు కొబ్బరి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే కొబ్బరి స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయండి, మంచి క్వాలిటీది ఒకటి ఉంటుంది, అలానే కొంచెం తక్కువ రకం క్వాలిటీ ఒకటి ఉంటుంది. మంచి క్వాలిటీ ఎండు కొబ్బరి అయితే టచ్ చేస్తే మీకు చేతికి నూనె అంటుకుంటుంది, అలానే పలుకు పలుకుగా ఉంటుంది. కొంచెం గ్రేడ్ తక్కువ కొబ్బరి పొడి అయితే టచ్ చేస్తే మీకు నూనె అనేది అంటుకోదు, అలానే పొడి పొడిగా ఉంటుంది, పలుకు పలుకుగా అస్సలు ఉండదు. మరీ పొడి పొడిగా ఉంది అనుకోండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగున్న ఎండు కొబ్బరి అయితే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే నూనె శాతం ఉంటుంది కాబట్టి ఇందులో సపరేట్గా నెయ్యి వేయాల్సిన అవసరం లేదన్నమాట. అలానే మీ దగ్గర ఎండు కొబ్బరి లేదనుకోండి పచ్చి కొబ్బరితో కూడా ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎండు కొబ్బరి అయితే జస్ట్ మనకి 3 to 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. అదే కొబ్బరి అయితే ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, అంటే ఇంచుమించుగా 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎండు కొబ్బరి అయితే కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది అంతే. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇక నేను 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, స్వీట్ ఎక్కువ తినేవారైతే 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అలానే స్వీట్ నార్మల్గా తినేవాళ్ళకి 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది మీకు బయట స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటుంది. సో కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మోదకాలు మావుల్డ్ ఉంటుంది కదా, మోదకాలు మావుల్డ్లో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మావుల్లో వేసుకుంటూ సైడ్స్ నుంచి ఒత్తుకుంటూ రావాలి. మీ దగ్గర మోదకాలు మావుల్డ్ ఉంటే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా ఈ మోదకాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చేతితో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ మిశ్రమాన్ని ఉండ కింద చేసి పైన కొద్దిగా కొన కింద చేయండి. అంటే మోదకాల షేప్లో చేసిన తర్వాత చాక్తో ప్యారలల్గా నాట్లు పెట్టేసుకోండి. లైన్స్ లైన్స్ కింద నాట్లు పెట్టేసుకున్నట్లయితే చూడడానికి మీకు మోదకాల్లానే ఉంటాయి. ఇవి చాలా టేస్టీగానే ఉంటాయి, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి స్టోర్ కూడా ఉంటాయి. ఇవి ఇలా మోదకాల్లానే కాకుండా రౌండ్గా లడ్డూల్లాగా కూడా ఒత్తుకుని స్నాక్స్ కింద సర్వ్ చేయవచ్చు. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మినిమం బయట మీకు 10 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇవి పిల్లలకి స్నాక్స్లాను పెట్టవచ్చు, అలానే హాస్టల్ పిల్లలకు కూడా చేసి ఇవ్వచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి. మోదకాలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరితో పైన కోట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అన్నమాట, మీకు కావాలంటేనే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా మోదకాలని జస్ట్ 5 మినిట్స్ లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.